నమస్కారం వీత్రి న్యూస్ ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు ముందుగా ప్రధానాంశాలు కాణిపాకం వినాయక స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేసిన కొప్పుల ఈశ్వర్ పెనుకొండలో అపస్మారక స్థితిలో వింతపక్షి కలకలం బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురవుతున్న స్థానికులు ఏలూరులో కోడి పందాల చాటన జోరుగా పేకాట పందాలు పట్టించుకొని పోలీసులు ఎంఐఎం నాయకుని హత్యపై కుటుంబీకులు సంచలన వ్యాఖ్యలు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకని హత్య చేశారని ఆరోపణ పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం తణుకు మండలంలో మహిళ దారుణ హత్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన నిమిత్తం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్ ఏపీకి చేరుకున్నారు కుటుంబ సభ్యులతో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి అక్క నుంచి కాణిపాకానికి బయలుదేరి వెళ్లారు కాణిపాకంలోని సుప్రసిద్ధ వరసిద్ధి వినాయక స్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రధానార్చకులు స్వామి వారి ఆశీస్సులను అందజేశారు
దేశంలో వేగంగా విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ ఇప్పుడు ఏపీని వరికిస్తుంది. అనంతపురం జిల్లా పెనుగొండలో వింత పక్షి కలకలం రేపింది. ఇండియన్ గ్రే హార్బిల్ గా పిలిచే ఈ పక్షి పెనుగొండ సమీపంలో కిందపడి కనిపించింది. ఓవైపు బర్డ్ ఫ్లూ భయపడుతున్న వేళ ఈ పక్షి కిందపడి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు పక్షి గురించి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పొడవాటి ముక్కుతో ఉండే ఈ పక్షి సాధారణంగా జనావాసంలోకి అస్సలు రాదంటున్నారు అధికారులు. పక్షిని యానిమల్ ఆసుపత్రికి తరలించిన అటవీ అధికారులు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు పడిపోయిందన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో వెంటాడుతున్న వేళ అనంతపురంలో ఈ వింత పక్షి తీవ్ర కలకలం రేపుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రెండో రోజు కోడిపందాలు జోరుగా మొదలయ్యాయి. తొలి రోజు కోడిపందాలలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. కోడిపందాల చాటున పేకాట గుండాట జోరుగా సాగుతున్నాయి. తూతూ మంత్రంగానే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. పెద్ద పందాల జోలికి పోలీసులు వెళ్లని పరిస్థితి నెలకొంది. పడింది లోపు తీసే ప్యాకెట్ అది ప్యాకెట్ తీరా చెప్పలే బాబు మొదలనుకోండి నమస్కారం.
ఈ నెల 10న అర్ధరాత్రి జరిగిన ఎంఐఎం నాయకుని హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తెలిపినా తన కొడుకు ఎదుగుదలను ఓర్వలేకనే సొంత పార్టీకి చెందిన వారి హత్య చేశారని మృతుడు ఖలీల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఖలీల్ హత్య కేసుకు సంబంధించి రషీద్, ఇమ్రాన్, అజర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ప్రధాన నిందితులు వారు కాదని పహడీ బస్తీకి చెందిన ఎంఐఎం నాయకులు డిఎం షేక్ బాబులు ప్రధాన సూత్రధారులని ఖలీల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఖలీల్ రాజకీయంగా ఎదుగుతున్నాడని అది చూసి ఓర్వలేకనే ఈ హత్యకు పథకం పన్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి నిజమైన నిందితుల్ని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. उसको जो है इनकी तकलीफ हो रही थी हमें देखो इधर और मुझे सीधा डायरेक्ट असद साहब से और बड़े बड़े लोगों से मिलता था. ये लोग यहीं बैठ के लोगों को टार्च करते रहते थे. उनको तकलीफ हो गई, अरे इन्हें बहुत आगे जा रहा है. वो चल रहा था उसमें ये शेख बाबू जो है उनसे कुछ पैसे पूछा, उनके पैरों पर गिरा, उन्हें गिर के बोला मेरे को पैसे कहीं से दिलाओ. अब उन्हें बोला मेरे कोई नहीं पहचानता, ठीक है मैं रॉयल स्टेट के काम करता हूँ, कुछ पैसे आए किसी से तो मैं देता हूँ बोल के वो हिसाब से उन्हें किससे लाया या अपने दिया ले लिए पैसे उसके. अब उन्हें पूछने लगे पैसे तो इन्हें इनको पूछने लगा तो उसको जो है मैं टाइम देके अच्छा इतवार 10 तारीख को इतवार के दिन बुला के हम पैसे दे रहे हैं आके बुलाओ बोलो. तो वो एक महीने से चल रही उनकी प्लानिंग कब मारना कैसे मारना. इसके मेन बॉस जो है वो डीएम है, उन्हें बताने वाला. डीएम के नाम से शैतान की तरह मशहूर है वो, नाम से कोई नहीं जानता उसको, कोई नहीं बताता. डीएम क्या काम करते हैं? मैं मामूली चप्पल की दुकान में काम करता हूँ. कितने साल से करते हैं आप? 45 साल हो रहे से. अभी भी करते हैं? अभी भी कर रहा हूँ मैं. अब 4 दिन से नहीं गया जब ये फाइनेंसर बोला जा रहा. फाइनेंसर बोला जा रहा वो गलत है. वो बोलने वाला ये कह के हमने हज करके आए सर क्या होगा. तो आपको आप लोगों को शक है उन लोगों के ऊपर? बिल्कुल पूरी शक है. वही थे फिर जो 3 लोग जो अरेस्ट हुए उनका ताल्लुक एक बोरा है. वो अब एक मजदूर को ला के बोला ये काम करना है, कर देता हूँ अपनी मजदूरी लेके हट जाता. फिर उनको जाके करे वो. आपका बेटा एमआईएम पार्टी में था, असदुद्दीन अवैसी साहब, अकबरुद्दीन अवैसी साहब से कुछ बोलना है आपको? उनको वो यही गुजारिश करना है असदुद्दीन साहब से और अकबरुद्दीन साहब से कि मुझे इंसाफ चाहिए. अगर उन्हें 10-15 साल से इसमें काम कर रहा तो उसका इनाम ये है क्या? ये सजा है उनको, ऐसी सजा. तो ये सादिक और शेख बाबू भी एमआईएम पार्टी के ही है? सब वही है मगर यही नाम लेबल लगा लिया एमआईएम का, करना कुछ भी नहीं. पूरे हरकत है जंगली. आने लगाना हमारा कोई भी सहारा नहीं है. हमारे बाल है ना, बच्चे है ना, कोई भी है, अकेले है. हम हैं उनके अब्बा है, कोई भी नहीं है हमारे को सहारा. अब आप इन लोगों से गुजारिश है कि इन लोगों फैना सर का लेबल निकालना, पुलिस वालों से फिर एक बार तहकीक कराने लगाना. बहुत गलत बात बोल दी वो लोग फैना सर है बोल के. उन्होंने फैना सर थे नहीं. इंसाफ चाहिए, इंसाफ होना हमारे को. अगर इंसाफ है अकबर साहब, असद साहब इंसाफ नहीं दिलाए तो हम खुदकशी कर लेंगे आके उनके ऑफिस के सामने. मैच का పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వవయ్యేరు ఏటుగట్టుపై మహిళ దారుణ హత్యకు గురైంది. కుటుంబ కలహాల కారణంగా భార్య పచ్చల వరలక్ష్మిని భర్త శ్రీను పీక కోసి హత్య చేశారు. వీరు స్థానికంగా కోలఫారంలో పనిచేసేవారుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో గొడవ నాలుగు తుమ్మాలు తాగెత్తాడండి. ఎవరత్నం? మా ఆయన గారండి. పేరు మేడ రవి గారండి. ఏదో ఒక విషయంలో గొడవ అండి, కొడతానే ఉంటాడండి. ఏదో ఒక విషయం మాట్లాడుతున్నా అందరు గొడవ తెస్తూ ఉంటాడండి. తాగుతూనే తప్ప తనకి ఏంటి వేరే పని ఉండదు. పాట ఆడుకున్నవన్నీ తెచ్చుకుని తను తాగుతుంది. ఇలా గొడవలండి, ఏదన్నా చేసి ఇంత పెద్ద గొడవ చేసి రోడ్డు ఎక్కించేస్తాడు. ఇంట్లో మా అమ్మ మా నాన్నకు ఒకవేళ అడ్డొస్తే నాన్న కూడా కొడతాడండి. అసలు పట్టుకున్నాడండి 4-5 రోజులు గొడవే అండి ఇంట్లో. దేనికైనా తను తాగుతుంటేనే గొడవ అండి. ఏ చిన్న విషయానికైనా పెద్ద గొడవ కానీ చేసేస్తాడండి. మీ పిల్లలు? ముగ్గురండి.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కోవిడ్ 19 టీకా కడప జిల్లాకు వచ్చేసింది. కోవిషీల్డ్ టీకా డోసుల ప్రత్యేక వాహనాలు గన్నవరం నుంచి బయలుదేరి కడప నగరానికి చేరుకున్నాయి. పోలీసులు బందోబస్తు మధ్య కోవిషీల్డ్ టీకా డోసులు సిరంజిల పెట్టెలో కడప వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి చేరాయి. జిల్లాకు వచ్చిన 28,500 కోవిషీల్డ్ టీకాలను ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్లో భద్రపరిచి తగిన ఉష్ణోగ్రత ఉండేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు జిల్లాకు చేరిన కోవిషీల్డ్ టీకా 100% సురక్షితమేనని సంయుక్త కలెక్టర్ సాయికాంత్ వర్మ మీడియాకు తెలియజేశారు. ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈ నెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటి గురించి కొన్ని వివరాలు ప్రజలందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా వైఎస్ఆర్ జిల్లాకి సంబంధించి మొదటి విడతగా హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సుమారు 24,000 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కోవిన్ సాఫ్ట్వేర్లో రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. సో వారందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఈ 16వ తారీఖు నుంచి మొదలుకొని వారందరికీ కూడా వ్యాక్సిన్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ ఫేజ్ వ్యాక్సిన్కి సంబంధించి సుమారు 28,500 వైల్స్, అంటే వ్యాక్సిన్ వైల్స్ మన జిల్లాకి ఈరోజు ఉదయం మనము రీచ్ అయి ఉన్నాయి. సో వీ హ్యావ్ రిసీవ్డ్ ఆల్రెడీ 28,500 వ్యాక్సిన్ వైల్స్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. అది రేపు మనము కన్సర్న్డ్ సెషన్ సైట్స్కి పంపించడం జరుగుతుంది. మన జిల్లాలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 20 సెషన్ సైట్స్ అండి. 20 సెషన్ సైట్స్లో 16వ తారీఖున వ్యాక్సినేషన్ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా మనము చేసుకొని ఉన్నాము. ఆల్రెడీ ఏదైతే డిస్ట్రిక్ స్టోర్కి వ్యాక్సిన్స్ రీచ్ అయ్యాయో వాటన్నిటినీ కూడా రేపు వి విల్ బీ మూవింగ్ దెమ్ టు కోల్డ్ చైన్ పాయింట్స్. డెసిగ్నేటెడ్ కోల్డ్ చైన్ పాయింట్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మనం పెట్టుకోవడం జరిగింది. అక్కడ ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేసుకొని ఉన్నాము. అలాంగ్ విత్ పోలీస్ ఎస్కార్ట్ రేపు ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనము ఈ కోల్డ్ చైన్ పాయింట్స్లో పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకున్న తర్వాత ఈ కోల్డ్ చైన్ పాయింట్స్లోనే మనకి సెషన్ సైట్స్ కూడా ఉన్నాయి. సో ఈ 20 సెషన్ సైట్స్ లిస్ట్లో మనము 16వ తారీఖు నుంచి హెల్త్ కేర్ వర్కర్స్కి వ్యాక్సినేషన్ అనేది మొదలు పెట్టబోతున్నాం. ఫస్ట్ డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ డోస్ ఏ వ్యాక్సిన్ అయితే ఇచ్చామో అదే వ్యాక్సిన్ 28 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ తీసుకున్నాక 14 రోజుల తర్వాతనే ఇది వ్యాక్సిన్ ఎఫెక్టివ్ అవుతుందండి. సో ఐ రిపీట్, వ్యాక్సినేషన్ వచ్చిందని ప్రజల్లో ఎటువంటి ఈ నెగ్లెక్ట్ అనేది ఉండకూడదండి. ఇప్పటికీ కూడా నేను మీకు చెప్పినట్టు 2 డోసులు వేసుకోవడానికి 28 రోజులు పడుతుంది. ఆ తర్వాత 14 రోజులు వెయిట్ చేశాకనే ఈ వ్యాక్సిన్ ఎఫెక్టివ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, అంటే మాస్క్ ధరించడం మరియు తరచూ చేతుల్ని శుభ్రపరచుకోవటం, ముఖాన్ని చేతులతోటి తరచూ తాకుతూ ఉండ. కరోనా వ్యాక్సిన్ నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కోల్డ్ స్టోరేజ్ కు చేరుకుంది. పోలీస్ భద్రత నడమ ఈ వ్యాక్సిన్ కోవిషీల్డ్ డిఎంహెచ్ఓ కార్యాలయానికి వచ్చింది. మొత్తం 38,500 డోసుల వ్యాక్సిన్ లు కొత్తగా వచ్చిన కోల్డ్ స్టోరేజ్ ఫ్రీజర్లో 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య శీతలీకరణలో ఉంచారు. అలాగే వ్యాక్సిన్ వేసేందుకు 0.5 మిల్లీలీటర్ల సిరంజీలు 6 లక్షల వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కేంద్రానికి చేరుకున్నాయి. 3 లక్షల సిరంజీలు డిఎంహెచ్ఓ కార్యాలయంలోనూ, మరో 3 లక్షల డీసీహెచ్ఎం కార్యాలయంలోనూ ఉంచారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కోల్డ్ స్టోరేజ్ నుంచి అధికారుల సమక్షంలో జిల్లాలోని వ్యాక్సిన్ వేసే 26 ఆరోగ్య కేంద్రాలకు తరలిచ్చారు.
राजेंद्र नगर डिवीजन तेरासा वाइस प्रेसिडेंट मुजामिल अहमद आध्वर्यंलो राजेंद्र नगर डिवीजन अध्यक्षुलु धर्मारेड्डी चेतुल मीदुगा हैप्पी होम्स लो संक्रांति पंडुग संदर्भंगा पारिशुद्ध कार्मिकुलकु नूतन वस्त्रालनु पंपिणी चेशारु। ई कार्यक्रमंलो सज्जत हुसैन, जागृति श्रावण, तफेजुल अहमद तदितरुलु पाल्गोन्नारु। చాలా మన శుభాకాంక్షలు ఇక్కడికి చేసినటువంటి మా ముస్లిం సోదరులకు అదేవిధంగా మహిళా సోదరి మనులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు। ఇక్కడ ముజమిల్ భాయ్ మా కార్మికులకు మున్సిపల్ కార్మికులకు ధనమంతసాయంగా చీరలు బట్టలు పంపిణీ చేయడం జరిగింది। అందులో మా తరఫున కూడా మేము మాకు కొత్త గొప్ప వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది। ఎందుకంటే పండుగ రోజున వాళ్ళు కొద్దిగా ఇంట్లో ఉండి కొద్దిగా పండుగను జరుపుకోవాల్సింది, మేము కొద్దిగా ఏదో మా వృత్తపత్రిక మేము ఇవ్వడం జరిగింది। ఈ పండుగ రోజుల్లో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని చెప్పి గత సంవత్సరం అందరము ఈ కరోనా రోగం వల్ల అందరం ప్రతి ఒక్కరం కూడా ఏ పండుగ చేసుకోలేకపోయాము। ఈ సంవత్సరమైన అందరము ఈ పండుగ నుంచి ఫస్ట్ పండుగ స్టార్ట్ అయింది కాబట్టి ఈ పండుగ నుంచి ఈ రాబోయే సంవత్సరం అందరూ అశ్వేశ్వరి ఆరోగ్యంతో అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి అల్లాని ఆ జీసస్ని కోరుతూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ముజమిల్ భాయ్ని, అదేవిధంగా శ్రావణ్ణి, శ్రీవర్ధన్ రెడ్డిని, జాఫర్ని, ఇషాక్ భాయ్ని, సలీం భాయ్ని, రేమాన్ని, అర్షద్ని, మోయిన్ గోపాల్ని, సలీం సలీనా మేడం, వీళ్ళందరికీ నా తరఫున సంక్రాంతి శుభాకం తెలుపుతూ ధన్యవాదాలు। కాణిపాకం వినాయక స్వామి వారిని దర్శించుకున్న మంత్రి, ప్రత్యేక పూజలు చేసిన కొప్పుల ఈశ్వర్, పెనుకొండలో అపస్మారక స్థితిలో వింతపక్షి కలకలం, బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురవుతున్న స్థానికులు, ఏలూరులో కోడి పందాల చాటున జోరుగా పేకాట పందాలు పట్టించుకుని పోలీసులు,
ఎంఐఎం నాయకుని హత్యపై కుటుంబీకులు సంచలన వ్యాఖ్యలు. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే హత్య చేశారని ఆరోపణ. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం. తణుకు మండలంలో మహిళ దారుణ హత్య. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం.